ఫిలిప్పు దర్శనమని ఏటి కట్టిలో పనిచేస్తూ గౌరవం పెట్టుకుంటూ వారి ఫ్రమ్ హోమ్ వచ్చింది అవునా రాజ్యాల ఆఫీసులో పనిచేస్తుంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇందాకే వచ్చేసింది రేపు నువ్వు మూడు తారీఖు పరిజ్ఞానం పెంచుకుంటే నువ్వు ఇక ఉంటేనే పదమూడు ఆఫీసు వచ్చేస్తుంది దీనికి టెక్నాలజీ ఎంత బాగా ఉపయోగించవచ్చు దీని మీద ఎంత అవగాహన పెంచుకోవాలన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా కొత్త చెప్పిన అమెరికాలో నా మిత్రుడు ఉన్నాడు మంచి పెద్ద పొజిషన్లో ఉన్నాడు చిన్నప్పటి నుంచి పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ ఏ దేశంలో వస్తే మన ఆంధ్ర వాళ్ళకు అందరితో కాంటాక్ట్లో కూర్చున్నారు ఆయన పర్సనల్ కొంచెం టెక్నాలజీ పరంగా బాగా తెలివి ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఏదో మన రాష్ట్రానికి సేవ చేయాలని కోరిక ఉండేవాళ్ళు కానీ బయట దేశంలో ఉండేవాళ్ళు ఆయన చంద్రబాబు గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఆయన ఎంత ఇప్పటికీ కూడా నిత్య విద్యార్థి డెబ్బై రెండు సంవత్సరాలు ఆయనేమి ఇంజనీరింగ్ చదువులే ఐటీ చదువు చదవలే అవునా అదే ఐటీ చదువులే ఇంజనీరింగ్ కాదు కంప్యూటర్ సైన్స్ చదువులే చదువు కాదు కానీ టెక్నాలజీ మీద ఆయన ఎంత అవగాహన ఉండడానికి నా స్నేహితుడు అమెరికా ఉన్నా చెప్తే అసలు వాళ్ళకే తిమ్మడం పోయినాను అంటే ఈ రోజు అమెరికాలో లేటెస్ట్ టెక్నాలజీ ఇండియాలో కానీ చెప్పేది భారతదేశంలో కాదు ఈ రోజు అమెరికాలో ఇంకా డెవలప్ అయిపోతుంది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అటువంటి సబ్జెక్టు వీళ్ళతో డిస్కస్ చేశారు అంటే ఇవన్నీ ఎంత ముందు చూపుతున్నారా ఎంత ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎంత సఫలం ఉండాలా నా స్నేహితుడు చెప్తా ఉన్నారు అసలు నేను చంద్రబాబు గారికి ఐపీఎల్ గారి మీద ఆయన దృష్టి పెట్టున్నాడు బాగా డెవలప్ చేశాడు ముంబై ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండ డెవలప్ చేశాడు హైదరాబాద్ అభివృద్ధి చేశాడు ఐటీ పరంగా డెవలప్ అయ్యేందుకు పిల్లలు ఉద్యోగాలు చేస్తా అనుకుంటున్నాం కానీ కానీ ఆయనకు ఈ టెక్నాలజీ మీద ఇంత ఇంట్రెస్ట్ ఇంత పరిజ్ఞానం ఇంత అవగాహన ఉందని చెప్పేసి అసలు నేను ఊహించడం ఊహించలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే ఇంకా ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ ఇంకా నడుస్తూ ఉంది ఇంకా కొత్తగా డెవలప్ అవుతా ఉండేది ఏమవుతుంది మేము చెప్పవచ్చు అంటే మీకెందుకు ఇది ఉదాహరణ చెప్తున్నాను నేను దీనికేమి మన ఐటీ చదువు పడ్డా ఈ రోజు చదువుకుని అందరూ బ్రహ్మాండాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు దీన్ని కూడా ఆపరేట్ చేయొచ్చు పెద్ద కష్టమే కాదు చాలా సింపుల్ అయిపోతుంది అతను చెప్పిన ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత తప్పన ఉందంట అంటే ఒక్క దీనిపైనే కాదు మన పార్టీ డెవలప్మెంట్ కాదు రేపు రాష్ట్రాన్ని కూడా రేపు రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు కూడా ఏ విధంగా తీర్చిదిద్దామన్నారు ఎంత అడ్వ